కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటన చేపట్టారు. ఆదోని పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్లో జగనన్న విద్యాకానుకను విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. అక్షర క్రమంలోనే కాదు, అభివృద్ధి క్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రభాగంలో ఉంచేందుకు తనదైన శైలిలో 24 గంటలు కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిన్నారుల కోసం కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన చేపట్టారు. ఆదోని పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్లో జగనన్న విద్యాకానుక విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. విచ్చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రథసారథి. ఆయన అడుగడుగున అభివృద్ధి మందారాలు నవరత్నాలు కురిపిస్తూ ఆంధ్రప్రదేశ్ ని అందాల ఆమనిగా అందాల బృందావనిగా తీర్చిదిద్దే నిరంతర కృషి వలుడు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఇంటిలో ఆనందాల కెరటాలు వెళ్లి విరేయాలని ఆకాంక్షించే మహాస్వాప్నికుడు. ఆంధ్రప్రదేశ్ ని సత్యశ్యామలంగా తీర్చిదిద్దే అపర భగీరథుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ సింహద్వారమైన కర్నూలు ఆదోని నేల తల్లి ఈరోజు పులకిస్తోంది. ఆదోని అవధూతైన లక్ష్మమ్మవ్వ ఆశీస్సులను అందిస్తోంది. ఇక్కడి రణమండల ఆంజనేయ స్వామి, ఇక్కడి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని అపారమైన ప్రేమతో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధిని కొనసాగిస్తూ మరికొన్ని తరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు. ప్రతి నిమిషం ప్రగతిని అణు అణువున అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక వినూత్నమైన ఆనందాన్ని కలిగించాలని పారిశ్రామిక రంగంలోను, వ్యవసాయ రంగంలోను, విద్యా రంగంలోను ఆంధ్రప్రదేశ్ అగ్రభాగంలో ఉండాలని అనునిత్యం స్వప్నించే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆదోని వేదికగా జగనన్న విద్యా కానుకను వంచనప్రాయంగా ప్రారంభించడం మనందరికీ గర్వకారణంగా భావిద్దాం. చిన్నారులందరితో కలిసి ఛాయాచిత్రాన్ని వారు దిగుతూ ఉన్నారు. చిన్నారులపై ఉండే అపారమైన ప్రేమాభిమానాలు నిజంగా అభినందనీయం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు,
చిన్నారుల గుండెటప్పుడే అదిగో చిరునవ్వులు చిందిస్తూ చదువులమ్మ ఒడిలో ఆడుకునే గుడిగుడి నడకల చిన్నారులతో కలిసి ఎంత బాగా ముచ్చటిస్తున్నారో మీరు ఆ దృశ్యాన్ని వీక్షించవచ్చు. విద్యార్థులు గౌరవ ముఖ్యమంత్రి గారికి పుష్పగుచ్చాలు అందిస్తూ ఉన్నారు, వారిని ఆత్మీయంగా దీవిస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద అనేటటువంటి వినూత్నమైన ప్రయోగాత్మకమైనటువంటి పథకాన్ని తానే స్వయంగా ప్రతిరోజు విద్యార్థులు ఏ పౌష్టిక ఆహారాన్ని భుజించాలని తానే స్వయంగా మెనూని తయారు చేసి రూపొందించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. మన కోసమే, అనునిత్యం చిన్నారుల కోసం, పేద ప్రజల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాష్ట్రాలు, ఈరోజు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నాయి. వారు నడిపిస్తున్నటువంటి విభిన్నమైన శైలి, వారు సాగిస్తూ ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి కృషిని వేనోళ్లా కొనియాడుతూ ఉన్నాయి. బైజూస్ అనేటటువంటి అత్యంత ఖరీదైన వినూత్నమైనటువంటి ప్రయోగాన్ని ప్రభుత్వ పాఠశాలలోకి అందుబాటులోకి తీసుకుని వచ్చిన ఒకే ఒక ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అత్యంత క్రమశిక్షణతో ఆత్మీయంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని స్వాగతిస్తోంది ఈ నేల. తాను చేస్తున్న అభివృద్ధి పథకాలతో పులకిస్తున్న, పరిమళిస్తున్న యాదవ అవని ఆదోని, ఇది ఒకప్పటి కృష్ణదేవరాయల కాలంలో అత్యంత కళాత్మక వైభవంతో విరాజిల్లిన యాదవ అవని నేటి ఆదోని. ఈ ఆదోని ప్రాంతానికి అదే రాయల వైభవాన్ని తీసుకొని రావాలనే తన కళను సారూప్యం సాకారం చేయడానికి అనునిత్యం కృషి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి గట్టిగా అభినందనలతో చప్పట్లతో సుస్వాగతం పలుకుతోంది ఆదోని నేల. లక్ష్మమ్మవ్వ ఆశీస్సులు మూల బృందావనపు, రాఘవేంద్రుని ఆశీస్సులు రణమండలపు ఆంజనేయులు ఆశీస్సులు మెండుగా కలిగిన ఈ నేలపైకి పాదం మోపిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడి ప్రజలు ఆత్మీయంగా సాదరంగా స్వాగతిస్తూ ఉన్నారు. బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ ని గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తూ ఉన్నారు. ఎస్సీఆర్టీ వారు రూపొందించినటువంటి ఆంగ్ల మాధ్యమం పుస్తకాలని పరిశీలిస్తూ ఉన్నారు. Thank you.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈరోజు వర్ణాక్షరాలతో